మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బట్ ఈరోజు అయితే వీడియో ఏం తీయలేదనమాట, జస్ట్ ఊరికి కబుర్లు చెప్దామని వచ్చేసాను. యాక్చువల్గా నేను ఎన్విరాన్మెంట్ వీడియో తీశాను కదా, బట్ ఎందుకు తీసానంటే ఒక నిమిషం ఒకటి చెప్పడం మర్చిపోయా, నాకు ఈరోజుతో 300 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ మీరు నా వీడియోస్ని చూసి మీరు మళ్ళీ కామెంట్లో రిప్లైస్ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎందుకు వీడియో ఎందుకు తీసాను అనేసి. ఒకరోజు లాక్డౌన్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికీ, కరోనా అయితే వచ్చింది. ఒక టూర్ బస్ ఒకటి వచ్చి అక్కడ స్టాప్ అయిందనమాట. ఇంకా అక్కడ స్టాప్ అయితే అక్కడ నుంచి చాలామంది దిగారు, ఇంకా భోంచేస్తున్నారు, ఇంకా కొంతమంది షాప్కి వెళ్ళేసి స్నాక్స్ అవి తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఒక ఆమె వచ్చిందనమాట ఇటు సైడ్ వాటర్ కోసం అనేసి వచ్చి నన్ను శక్తి అని పిలిచింది. నేను వెనక్కి తిరిగి చూసి ఇంకా ఆమె ఓంశక్తి మాలలో ఉందనమాట, వాళ్ళందరూ ఓంశక్తి మాల వేసుకునే ఉన్నారు, టూర్కి వెళ్తున్నారు. బట్ ఆమె వచ్చేసి వాటర్ అడిగింది, వాటర్ ఇచ్చాను, ఇంకొద్దిసేపు ఉండేసి ఇంకా బయలుదేరిందనమాట వెళ్తాననేసి. బట్ ఆమె వచ్చేసి ఇలా అనింది, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఒక ఇల్లు ఉంటే చాలా బాగుంటుందని నా కోరిక, కానీ మాది బెంగళూరు, అక్కడ సిటీలో అసలు ఇలాంటి ప్లేస్ అసలు దొరకనే దొరకదు అని అనింది. ఇలాంటి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది, మీరు చాలా లక్కీ, అసలు ఎంత బాగుందో పీస్ఫుల్గా ఇక్కడ అనేసి అనింది. నాకు అప్పటి వరకు అసలు తెలియదన్నమాట మా ఇంటి చుట్టూ ఇంత ప్రశాంతంగా ఉంటుందని, ఆమె చెప్తే కానీ నాకు అసలు అర్థం కాలేదు, నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. నార్మల్ లైఫే అట్లా అనుకునేదాన్ని, బట్ ఆమె వచ్చి పర్టికులర్గా ఇది ఇంత ప్రశాంతంగా ఉన్న ఎన్విరాన్మెంట్ అని చెప్తే కానీ ఎన్విరాన్మెంట్ గురించి నాకు ఐడియా రాలేదు. బట్ అది గుర్తొచ్చి చేశాను, బట్ ఆ విషయం చెప్దామనేసి ఇంకా పెడుతున్నాను. నాకు 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు, మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నాతో కామెంట్లో ఇట్లా రిప్లై ఇస్తూ ఉంటే నేను డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక రెసిపీ పెడితే దాన్ని ట్రై చేసి బాగా వచ్చిందని చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఇంకొంతమంది హెయిర్ గురించి అడుగుతున్నారు, హెయిర్ ఏముందండి వచ్చేసింది, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో నా లాంగ్ హెయిర్ నాకు వచ్చేసింది, బట్ దాన్ని అడగడం మానేసేయండి, హెయిర్ వచ్చేస్తుందిలేండి, మీరెందుకు ఫీల్ అవుతున్నారు హెయిర్ లేదనేసి, వచ్చేస్తుంది వెయిట్ చేయండి, నన్ను ఇలా చూస్తూ ఉండండి, నా హెయిర్ ఎలా పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, చూసారా నా ఎన్విరాన్మెంటల్ స్టోరీ చూసారు కదా. ఓకే, నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు కదా. బట్ ఇంకో విషయం ఏంటంటే నేను లైవ్ చేస్తున్నాను, కామెంట్ మీరు పెడితే నేను ఎప్పుడో చూసుకొని రిప్లై ఇస్తుంటాను అనమాట. ఇదే లైవ్లో అయితే మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, బట్ మీరు బెల్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు వెంటనే లైవ్లో జాయిన్ అవ్వండి, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను, మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, లైవ్లోకి రండి, వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటాను, బట్ టైమింగ్ చెప్పలేను, తెలుసు కదా నా ప్రాబ్లమ్స్ మీకు. చిన్నపిల్ల ఆ పిల్ల నిద్రపోయినప్పుడు నేను అలా చేస్తూ ఉంటాను లైవ్స్, లైవ్స్లోకి అయితే యాడ్ అవ్వండి, జాయిన్ అవ్వండి, చాట్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. ఇది ఈరోజైతే వీడియో అని చేయట్లేదు. ఓకేనా, బాయ్.